ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఈ బెడ్ లైటర్ బోర్డ్లో ఎలా ఫిట్టింగ్ చేయాలి, ఫ్యాన్కి ఎలా కనెక్షన్ చేయాలి అనేది చూపించబోతున్నాను. ఇది కొత్త మోడల్ రెగ్యులేటర్. నేను ఫ్యూజ్ తీసేయండి ఫస్ట్, కరెంటు పనిచేసేటప్పుడు ఎప్పుడైనా సరే తీసేసి బోర్డు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత బోర్డులో ఫ్యాన్ కనెక్షన్ అనేది సైడ్కి ఇచ్చుకోవాలి. ఫ్యాన్ కనెక్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫ్యాన్ కనెక్షన్, ఫ్యాన్ రెగ్యులేటర్ సైడ్ ఉన్న స్విచ్ పీల్చుకుంటే బాగుంటుంది. ఖాళీ స్విచ్ ఎక్కడ ఉందో ఆ స్విచ్ చూసుకొని ఆ స్విచ్కి చివర ఉన్న స్విచ్ని పోయి తీసి బిగించుకోండి. అప్పుడు మనం ఎక్కడైతే ఫ్యాన్ రెగ్యులేటర్ బిగించుద్దాం అనుకుంటున్నామో అక్కడ స్విచ్ ఓపెన్ చేసేసి ఇలా ఖాళీ చేసుకోండి, ఆ స్పేస్ ఖాళీ చేసుకోండి. స్పేస్ ఖాళీ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే ఫ్యాన్ రెగ్యులేటర్ బిగిద్దాం అనుకుంటున్నామో ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్ వైరు, కనెక్షన్ వైరు. దీన్ని తీసేస్తున్నాం ఫస్ట్. తీసిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్ పక్క పక్కనే ఉండాలి కాబట్టి ఆ పక్క స్విచ్ కూడా మనం ఖాళీ చేసి ఈ ఫ్యాన్ తీసిన స్విచ్ కనెక్షన్ ఇచ్చుకుందాం. ఈ స్విచ్ ఇది ఇప్పుడు ఫ్యాన్ కనెక్షన్ తొలగించాం కాబట్టి దీంట్లో అక్కడ మనం స్విచ్ ఖాళీ చేసుకునే స్విచ్ కనెక్షన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ని దీంట్లో సెట్ చేసి ట్రై చేద్దాం. ఇది సెట్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని సెట్ చేసుకోవడానికి అక్కడ ఖాళీ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది కొంచెం కొంచెం చూసుకుంటూ సెట్ చేసుకోండి, మరీ ఎక్కువ కట్ అయిపోద్ది, లేకపోతే చూడటానికి బాగోదు. ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా చూసుకుంటా ఉండండి. ఎప్పుడైనా సరే కరెంట్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ కరెంట్ మాత్రం ఆఫ్ చేసి వర్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే సెట్టింగ్ కుదిరింది. ఓకే దీనికి ఇప్పుడు స్క్రూ బీచ్ చేసుకుందాం ఫ్రెండ్స్, టైట్ చేసేసుకుందాం. ఇంతకుముందు ఈ ఫ్యాన్కి పెద్ద ఓల్డ్ రెగ్యులేటర్స్ ఉండేవి, అయితే ఆ రెగ్యులేటరు పనిచేయట్లేదు. ఈ మధ్య పనిచేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం కొత్త రెగ్యులేటర్ బిగించుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండు వైర్లు ఇస్తారు ఇలాగ. ఈ రెండు వైర్లు కూడా ఒకటేమో ఫ్యాన్కి కనెక్షన్ వెళ్ళే వైర్కి ఇవ్వాలి. బోర్డులో ఇప్పుడు స్విచ్ నుంచి కనెక్షన్ తీసాం కదా, ఆ వైర్కి ఒకటి కనెక్ట్ చేయాలి రెగ్యులేటర్లోంచి వచ్చిన వైర్లు. రెండో వైర్ వచ్చేసి మనం ఇప్పుడు ఫ్యాన్కి స్విచ్ ఏదైతే ఖాళీ చేసామో ఆ స్విచ్లో బిగించుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒకటి ఏమో ఫ్యాన్కి ఇప్పుడు మనం స్విచ్ నుంచి తీసుకున్నాం కదా ఆ వైర్కి ఇచ్చుకున్నాము, రెండో వైర్నేమో అలా స్విచ్కి ఇప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్ పక్కనే స్విచ్ ఖాళీ చేసుకున్నాం కదా ఆ స్విచ్కి ఇచ్చుకోవాలి కనెక్షను. ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ నుంచి వచ్చిన వైరు, ఫ్యాన్కి వెళ్ళే వైరు రెండింటికి పాస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. స్క్రూలు టైట్ చేసుకున్నాం, స్విచ్ స్క్రూలు. ఓకే బోర్డ్ కంప్లీటెడ్. ఫ్రెండ్స్ స్క్రూలు ఇచ్చేసాం, ఇవ్వండి మెయిన్ పెట్టి మళ్ళీ. ఫ్యూజ్ పెట్టేసి మెయిన్ వేస్తున్నాం ఫ్రెండ్స్, పవర్ సప్లై అయితే వచ్చింది. ఓకే ఇవ్వండి ఫ్రెండ్స్, ఫ్యాన్ రెగ్యులేటర్ బిగించాం కదా, ఇవ్వండి చూడండి రెగ్యులేటర్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
వీడియో చివరి వరకు చూసినందుకు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.